హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే టు వాడ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో సచివాలయం ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది వచ్చే నెల పదో తేదీలోపు దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ అయితే కంప్లీట్ అవబోతోంది పదకొండవ తేదీన కలెక్టర్ల చేతుల మీదుగా నియామక పత్రాలు అయితే ఇస్తారు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఇంకా ఏపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్ అప్డేట్ అయితే వచ్చింది అలాగే డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ మూడు విషయాల గురించి వీడియోలో చూద్దాము స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్సమ్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ గ్రూప్లో ప్రతి ఒక్కరూ కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సచివాలయం నియామక ప్రక్రియ పదో తేదీలోగా నవంబర్ పదో తేదీలోగా పూర్తి చేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ గారు జిల్లా యంత్రాంగానికి ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇందుకు సంబంధించి అనుసరించాల్సినటువంటి విధానంపై కూడా పలు సూచనలు అయితే చేయడం జరిగింది జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క ఖాళీల మేరకు మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేసినటువంటి అభ్యర్థులకు సమాచారాన్ని పంపి నవంబర్ రెండో తేదీ నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సూచించారు ఎంపికైనటువంటి వారందరికీ కూడా పదకొండున కలెక్టర్ల నియామక పత్రాలు అందజేస్తారని చెప్పేసి తెలపడం జరిగింది రాత పరీక్ష ఫలితాలపై సందేహాల నివృత్తి కోసం కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఫిర్యాదుల విభాగానికి గురువారం పలువురు అభ్యర్థులు ఫోన్లు చేశారు కట్ మార్కులు తొలగించడంపై కొందరు ఆవేదన వ్యక్తం చేశారు ఇంకొందరు తమ ఫిర్యాదులను కమిషనర్ కార్యాలయానికి మెయిల్ చేశారు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి నవంబర్ పదో తేదీలో ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి పదకొండున వారికి నియామక పత్రాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు సో జస్ట్ టెన్ టు ట్వెల్వ్ డేస్లో దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది సో ఇది సచివాలయం పరీక్షలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల్ని డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవయో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఏపీపిఎస్సి కార్యదర్శి తెలపడం జరిగింది నవంబర్ రెండు నుంచి జరగాల్సినటువంటి ఈ పరీక్షల్ని హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సి వాయిదా వేసింది ప్రిలిమ్స్ కీలో ఐదు ప్రశ్నల జవాబులను సవరించి మళ్లీ ప్రకటించింది దాని ప్రకారం పునఃమూల్యాంకనం మూల్యాంకనం చేయగా అదనంగా పదమూడు వందల ఇరవై ఏడు మంది అర్హత సాధించారు ఇప్పటికే ప్రిలిమ్స్లో అర్హత సాధించినటువంటి ఎనిమిది వేల మూడు వందల యాభై ఒక్క మందితో కలిపి వీరికి ప్రధాన పరీక్షలు నిర్వహిస్తారు డిసెంబర్ పద్నాలుగున తెలుగు పదిహేనున ఆంగ్లం పదహారు నుంచి ఇరవై వరకు పేపర్ వన్ నుంచి పేపర్ ఫైవ్ వరకు పరీక్షలు ఉంటాయి అదనంగా అర్హత సాధించినటువంటి అభ్యర్థులు జాబితాను ఏపీఎస్సి తన వెబ్సైట్లో ఉంచింది అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇంకా నవంబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి శాఖాపరమైనటువంటి పరీక్షలు ఉంటాయని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో ఉద్యోగులకు శాఖాపరమైన అంటే డిపార్ట్మెంటల్ పరీక్షల్ని వచ్చే నెల ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహిస్తారు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను ఏపీఎస్సి ప్రకటించింది అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ఉద్యోగ నియామకాల్లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన వచ్చే నెల పదకొండున ఏపీపీఎస్సి కార్యాలయంలో జరగనుంది పూర్తి వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఈ విధంగా డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి అలాగే సచివాలయం రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఇవి సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్